హాయ్ ఎవరీవన్, దిస్ ఈ సుధాకర్ బోగం, వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సీ లాంగ్వేజ్లో స్ట్రింగ్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు ఈజీగా నష్టం. మీరు కానీ డిగ్రీస్ లో కానీ బిడిఎమ్స్ లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు స్ట్రింగ్స్ పైన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక స్ట్రింగ్ సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలైతే మా సీ లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే రఫ్ గా ఒకసారి డెఫినేషన్ అట్లాగే ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్ట్రింగ్ డెఫినేషన్ చూసినట్లయితే, స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సీ లాంగ్వేజ్లో స్ట్రింగ్ డేటా టైప్ సపరేట్గా ఉండదు. సో స్ట్రింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని ఇంప్లిమెంట్ చేయాలి. వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే గురించి నేను క్లియర్గా థియరీ పార్ట్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే రఫ్గా చూపిస్తాను. సో ఒక వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని మనం డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ అయితే ఫాలో కావాలి. ఫస్ట్ రిటర్న్ టైప్ క్యార్ పెట్టుకోవాలి, తర్వాత స్ట్రింగ్ నేమ్, తర్వాత బ్రాకెట్లో సైజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా క్యార్ నేమ్ 12 అని ఇచ్చినాను. సో ఇక్కడ సైజ్ 12 ఇచ్చినాం కాబట్టి 12 మెమరీ బ్లాక్స్ మెమరీ అయితే అలొకేట్ అవుతుంది. అందులో లాస్ట్ మెమరీ బ్లాక్లో నల్ క్యారెక్టర్స్ తర్వాత ఉంటుంది. ఓకే, అంటే మనం ఇక్కడ 12 ఇచ్చినాం కాబట్టి 11 క్యారెక్టర్స్ మనం కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు. సో ఒకవేళ ఇన్షియలైజేషన్ చేయాలంటే ఎలా చేయాలి అంటే మనం టూ వేస్లో చేయొచ్చు ఇన్షియలైజేషన్. ఒకసారి చూసినట్లయితే క్యార్ స్ట్రింగ్ నేమ్ సైజ్ ఈక్వల్ టు టెక్స్ట్, డైరెక్ట్గా టెక్స్ట్ని ఇవ్వచ్చు డబుల్ కొటేషన్లో. ఓకే, సో టెక్స్ట్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ డబుల్ కొటేషన్లో ఇవ్వాలి, లేదంటే ఒక్కో సింగిల్ క్యారెక్టర్ని కూడా మనం ఎంటర్ చేసుకుంటూ పోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్ మార్క్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇదేమో ఫస్ట్ సింటాక్స్ సంబంధించింది, అంటే టెక్స్ట్ డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇట్లా డబుల్ కొటేషన్లో, లేదంటే సపరేట్గా సింగిల్ సింగిల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 4 ఇచ్చిన సైజ్ కానీ దీన్ని అప్డేట్ చేస్తాను, 6 ఇస్తాను సైజు. ఆర్ఓ బిఓ సపరేట్ సపరేట్గా సింగిల్ క్యారెక్టర్ని సింగిల్ కోట్ మార్క్లో ఇవ్వాలి. ఇక టెక్స్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలి. నల్ క్యారెక్టర్ అంటే స్లాష్ 0 పెడితే ఇది నల్ క్యారెక్టర్ స్టోర్ అవుతుంది. నల్ క్యారెక్టర్ అంటే ఏమి సింపుల్ డెడ్ అని అన్నట్టు, లాస్ట్ అన్నట్టుగా. ఓకే, సో ఆ విధంగా మనం ఇన్షియలైజేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసి నేను దేశ సిలబస్లో కూడా ఎగ్జిబిషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దీన్ని కాపీ దేశ సిలబస్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ అయితే పే చేస్తాను. ఒక్కసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాష్ ఇంక్లూడ్, తర్వాత వైడ్ మెయిన్, ఇక్కడ వచ్చేసి ఒక క్యారెక్టర్ అరే డిక్లేర్ చేశాను, సైజ్ 7 ఇచ్చినాను. సో వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసిన 6 క్యారెక్టర్స్ ఇచ్చినాను, లాస్ట్లో 4 క్యారెక్టర్స్ చదువుతుంది. సో ఒకవేళ దీన్ని మనం డిస్ప్లే చేయాలంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ మాత్రం పర్సెంటేజ్ ఎస్ యూజ్ చేయాలి. సో ఎస్ అంటే స్ట్రింగ్ అన్నట్టు. సో కంప్లీట్గా ఇక్కడ నేమ్ అనే వేరియబుల్, ఇది నేమ్ అనే స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే ఉందో అందులో ఏదైతే డేటా స్టోర్ అయిందో అది మొత్తం మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైనల్ గెట్ సేజ్ కూడా మనకు దేశ ప్రిపర్స్లో అవసరం లేదు, ఇది కావాలంటే తీసేయచ్చు కూడా. ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఒక ఏదో ఒక నేమ్ పెడదాం, స్ట్రింగ్ ఇక్కడ సీ లాంగ్వేజ్లో మార్చుకొని సేవ్ చేద్దాం. తర్వాత కంపైల్, నో ఎర్రర్స్, రన్. చూడండి డైరెక్ట్గా చిట్టి అని వచ్చేసింది. కావాలంటే ఫస్ట్ సింటాక్స్ని కూడా మనం ఫాలో కావచ్చు. ఫస్ట్ సింటాక్స్ అయితే ఏం చేస్తాము, ఇది మొత్తం తీసేస్తాం. తీసేసి డైరెక్ట్గా టెక్స్ట్ ఇవ్వచ్చు, మీకు ఏది కావాలంటే ఆ టెక్స్ట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబోని ఇచ్చినాను. ఓకే, కంపైల్, రన్, చూడండి రోబో. సో ఈ విధంగా మనం వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని సీ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. కావాలంటే అరే డేటా కూడా మనం కీబోర్డ్ నుంచి పాస్ చేయొచ్చు. మరి కీబోర్డ్ నుంచి పాస్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఉన్న డేటాని దీన్ని రిమూవ్ చేసి కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఒక చిన్న మెసేజ్ పెడతాం ఫస్ట్ అయితే, ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను. తర్వాత స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ ఎస్, కీబోర్డ్ నుంచి ఇవ్వాలి కాబట్టి పర్సంటేజ్ ఎస్ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. తర్వాత నేమ్ డైరెక్ట్గా. ఓకే, సో ఆ నేమ్ ప్లేస్లో పోయి మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. తర్వాత డిస్ప్లే, డిస్ప్లేకి కూడా ఒక చిన్న మెసేజ్ పెడదాం. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎస్, అక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, నేమ్ డిస్ప్లే అవ్వాలి, అదే మనం ఇక్కడ రాస్తాం. ఇప్పుడు దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. చూడండి ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అన్నాడు. ఎనీ స్ట్రింగ్ అంటే మనం ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి అంటే 7 ఇక్కడ సైజ్ ఇచ్చినాం కాబట్టి 6 క్యారెక్టర్స్ ఇవ్వాలి, ఎందుకంటే లాస్ట్లో 4 క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను రోబో అని ఇస్తాను, ప్రెస్ ఎంటర్. చూడండి స్ట్రింగ్ ఈక్వల్ టు రోబో. ఈ విధంగా మనం కీబోర్డ్ నుంచి కూడా స్ట్రింగ్కి వాల్యూ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం సీ లాంగ్వేజ్లో వన్ డైమెన్షనల్ అరే, దాన్ని మనం స్ట్రింగ్ అంటాం, స్ట్రింగ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ని మనము సీ లాంగ్వేజ్లో వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే అంటాం. మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బిడిఎమ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ఎ స్ట్రింగ్ లేదంటే వాట్ ఈస్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.